లివర్ ఫ్రై తయారు చేసుకునే విధానం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక సోంపు షాజీరా వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులో టమోటా ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకొని టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి అందులో కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కారంలో పచ్చివాసన పోతుంది కూర రుచిగా వస్తుంది అందులో పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచి కడాయికి మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది థ్యాంక్ యూ